కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 3 మెడికల్ కళాశాలల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. పెడుగురాల మండలంలోని బ్రాహ్మణపల్లి గుడివాడ పాడేరులో మొదటి విడతలో మెడికల్ కళాశాల పనులు సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు మెడికల్ కళాశాలల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి నాబార్డ్ ద్వారా మెడికల్ కళాశాలల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నాయి. దేశ ప్రధాని మోదీజీ ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం, ఒరిస్సా, మేఘాలయ రాష్ట్రాల నుంచి మెడికల్ కళాశాలల కోసం నాబార్డుతో సంప్రదింపులు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఏపీలో 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇప్పుడు మనం కోవిడ్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే హెల్త్ కేర్ మీద ఇంపార్టెన్స్ స్టేట్ గవర్నమెంట్స్ బాగా రియలైజ్ అయింది. అది ఎట్లా అంటే దానికి ఒకటి వచ్చేది ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్త్ సెంటర్స్ కాకుండా మెడికల్ కాలేజెస్ కూడా కావాలన్నది ఇదన్నమాట. అది మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మెడికల్ కాలేజ్ ఉందని ఆయన చెప్పటం, దాని తర్వాత వచ్చేప్పటికి వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు ప్రతి దగ్గర ఎవరు అడిగిన వాళ్ళకి. మన రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 16 కో 14 కాలేజీలకు మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. అందులో వాళ్ళు కూడా రకరకాలని అప్రోచ్ అవుతున్నారు బ్యాంక్స్ని. మా బ్యాంక్ నుంచి ఇప్పటివరకు మనం ఆర్ఐడిఎఫ్ కింద వాళ్ళకి 3 కాలేజీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో అంటే డిమాండ్ని బట్టి ఎలా ఉంటుంది అనేది చేయొచ్చు అన్నమాట. అట్లాగే అస్సాంలో ఆల్రెడీ వాళ్ళు 3 కాలేజీలకు తీసుకుంటాం జరిగింది. మీకు ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా ఇప్పుడు వేరే మేఘాలయ కానీ మీకు ఒరిస్సా వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎవిన్సింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అది వస్తే అంటే అది ఒక కొత్తగా చేంజ్ జరుగుతుంది అన్నమాట. అంటే సొసైటీ యాజ్ ఎ హోల్ ఈజ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ ఎ బెటర్ హెల్త్ కేర్. సో దానికోసం దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ.